హలో నమస్తే, వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, బూట్కట్ బాలరాజ్ అంటూ మన ముందుకు రాబోతున్నారు. సో మీ జీతాలతో మా జీవితాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్నమాట. మన జీతాలు జీవితాల విషయాలు పక్కన పెడితే ఈ బూట్కట్ బాలరాజ్ విశేషాలు ఏంటో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సో హై టీమ్, ఎలా ఉన్నారు? హలో, వి ఆర్ డూయింగ్ గుడ్. మీరేమో సూపర్ కూల్ చామ్, ఈవిడేమో ఇంకా అదిరిపోతున్నారు, దగ్గర మెరిసిపోతున్నారు. ఫస్ట్, ఈ జీతాలు జీవితాలు అంటారు కదా, మీ లైఫ్ లో మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఏంటి, దాంతో మీరు ఏం చేశారు? నా ఫస్ట్ రెమ్యునరేషన్ 50 రూపీస్, కొత్త బంగారు లోకం. నేను 100 రూపాయలు వస్తే 50 రూపీస్ కోఆర్డినేటర్కి వెళ్ళేది, కోఆర్డినేటర్ ఏమో మాకు 50 రూపీస్ ఇచ్చేవాడు. సో ఆ 50 రూపీస్ తోని వెళ్ళి బజ్జీలు బోండాలు అవి నైట్ టైంలో మా బ్యాచిలర్ లైఫ్ దిల్షుక్ నగర్ లా వేడివేడి బజ్జీలు అప్పట్లో వేడివేడి మిర్చీలు చట్నీలు గవి అట్లా బజ్జీలు మిర్చీలు అనగానే అలా మీరు చెప్పండి. నేనా ఫస్ట్ రెమ్యునరేషన్ దేనికి ఎంత వచ్చింది, ఏం చేశారు? ఐ థింక్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇస్ పాగల్ ఉంది, బట్ ఐ డోంట్ థింక్ ఐ ఇట్ ఈస్ అ గుడ్ ఐడియా టు టాక్ అబౌట్ రెమ్యునరేషన్ అది చెప్పండి. పర్లేదు, అయిపోయింది కదా. నో, అంటే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అబౌట్ టాకింగ్ దాట్. ఓ, అంటే అక్కకి చెప్పుకోలేనంత రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చారనమాట. ఫ్రీగా చేసిన వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ ప్రిఫర్ నాట్ టు టాక్ అబౌట్. ఓకే, డన్. సో ఇప్పుడు బూట్కట్ బాలరాజ్ ఇంకా అమ్మాయిలు అన్నారు, సమయం సందర్భం అన్ని చూసి చెప్పాలి. ఓకే, సో బూట్కట్ బాలరాజ్ ట్రైలర్ చూసాము, బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మీకు చెప్పినప్పుడు మీకేం అనిపించింది, అంటే జనాలు ఎలా రిసీవ్ చేస్తారు అనిపించింది? అంటే జనాలు నన్ను బిగ్ బాస్ లో చూసి ఆ ఎంటర్టైన్మెంట్, ఆ తీట పనులు, ఆ కోర్టు పనులు, ఆ హౌలేషాలు అవన్నీ చూస్తున్నారు కాబట్టి ఆ బిగ్ బాస్ లో ఏదైతే మిస్ అవుతున్నారో అది సినిమాలో చూపిస్తే ఎట్లుంటది, అంటే ఆ క్యారెక్టరేషన్, ఆ ఒరిజినల్ క్యారెక్టర్ అనేది ఎందుకో యాప్ట్ అనిపించింది. చాలా ఇక చేసేదాం, రవితేజ గారు అనగానే ఎనర్జెటిక్ గుర్తొస్తుంది, హీరో రాంపోతిని అనగానే ఎనర్జెటిక్ గుర్తొస్తుంది, అట్లనే సోయల్ అనగానే ఒక ఎనర్జెటిక్ గుర్తొస్తుంది. అట్లాంటి సినిమా బుట్టడు బాగా, కథ వేరే ఉంటది, కథ వేరే. ఓకే, సో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ క్యారెక్టరైజేషన్ లో ఏంటి డిఫరెన్స్ చూసారు మీరు? నేను యాక్చువల్లీ నాకు ఒక విష్ లిస్ట్ ఉంది, ఇలాంటి క్యారెక్టర్స్ ఇలాంటి ఇలా ఇలాంటి చేయాలని, దాంట్లో మహాలక్ష్మి ఒకటి. సో అదే స్టార్టింగ్ లో, కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ యాక్చువల్లీ లిటిల్ నాట్ ష్యూర్ కెన్ ఐ డూ జస్టిస్ అని, బికాస్ అగైన్ నేను కొంచెం కెమెరా షై, సో కొంచెం టైం తీసుకుంటాను. కెమెరా షై. ఓకే, సో చేసేంత వరకు నాకు తెలీదు, అంటే నేను కెమెరా ముందు ఎక్కువ లేను, ఎక్కువ బుట్కట్ ముందు వరకు. సో బట్ దెన్ ఐ వాజ్ ఎగ్జైటెడ్, కమ్ ఆన్, ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ రోల్, ఐ కుడెంట్, ఐ మీన్ సెకండ్ థాట్స్ ఏం లేవు అక్కడ. ఓకే, సో సోహెల్ గారితో షాక్ అయ్యారా చెప్పండి. ఓకే, సో ఆయనతో కలిసి వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సోహెల్ గారితో? ఆయన జనరల్ గా బయట అందరితో ఉన్నప్పుడే మామూలుగా ఉండదు, రచ్చ రచ్చ చేస్తారు. మాకే చెప్పండి, నేను చాలా సైలెంట్ అని మీరు మాకే చెప్పండి, చెప్పండి. సో వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ సోహెల్ గారు? చాలా ర్యాగింగ్ చేసేవాళ్ళు అండి. అవునా, అన్యాయంగా సార్ ర్యాగింగ్ చేసేవారంట? కాట రాసి కట్ కట్ మాటలు అవన్నీ. అంటే ఎనీ మెమరబుల్? అయ్యో బోల్డ్, ఒకటి చెప్తాను. ఓకే, అయితే నేను ఏదో సీరియస్ గా సీన్ కోసం అలా వెళ్తున్నాను రూమ్ నుండి సెట్ కి వెళ్తుంటే సడన్ వచ్చి, మీకు గ్రేప్స్ తింటావా, గ్రేప్స్ తింటావా అని, ఐ సెడ్ నో నో వద్దు అని. ఇట్లా లేదు, తిను మీద తిను 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 అని షోయింగ్ ఇట్టు మీ తిను మీద తిను వద్దంటే అది హీ అది తిను తిను ఫోర్సెస్ పెట్టేశారు. అది ఏంటంటే సెట్ ప్రాపర్టీ అది. ఓకే, అలా రాగింగ్ బోల్డ్ అసలా. ఓకే, అసలు సరే సరే తిందాంలే ఒకటే కదా అది, నేను క్యాజువల్ గా సరే తినేస్తున్నాను. ఇట్లాంటిదే మా లక్కీ లక్ష్మణ్ ప్రొడ్యూసర్ హరిత గారి బర్త్డే ఉండే, ఓకే, పైన చెర్రీ వస్తుంది రెడ్ కలర్ లో, ఆడి దగ్గర స్టోన్స్ ఉంటాయి. స్టోన్స్ ఏం స్టోన్స్ అంటే ఇవి ఉంటాయి కదా మన జాతకాలు అవి చేస్తే స్టోన్స్ నమ్ముతారు కదా, ఆ స్టోన్స్ ఆఫీస్ లో పెట్టినాయి. అందులోకెళ్ళి ఒక స్టోన్ పికప్ చేసుకుంది, ఆ స్టోన్ ఎట్లుంటది అంటే చెర్రీ లానే ఉంటుంది. హ్యాపీ అక్కడ పెట్టేసి అది ఏం చేసిన అంటే ఈ చెర్రీ తిను అని చెప్పేసి నువ్వు అట్లా పెట్టా, అది బండ లోపల ఎట్లా అంటే అరే మిగుదాం అనుకుంటారు. వామ్మో, నెక్స్ట్ టైం నుంచి నేను పెడితే తిన్నాను ఆలోచించాలి.